లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ శిబా వెల్కమ్ టు మరుకొడు నేను ఊహించింది జరిగింది నిన్న వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఈరోజు కూడా అదే జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి పరుష వ్యాఖ్యలు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఈ ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలపైన తిరిగి కేసులు పెడతారు అని నేను చెప్పడం జరిగింది ఏదైతే ఉన్నవల్లి కరకట్ట మీద ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపైన ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి ఘటనలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కేసులు పెట్టారు ఇక్కడ కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను వీడియోలో చెప్పా అదే జరిగింది ఎవరిపైన పెట్టారంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన అలాగే మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పైన ఎమ్మెల్సీ అశోక్ బాబు పైన అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పైన అలాగే మరొకరు పోత్రేని శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది పైన కేసులు పెట్టడం జరిగింది వీళ్ళు చేసిన నేరం ఏంటా అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కాలయం కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరులో దాడి ఘటన తర్వాత ఎస్ఐ నాయక్ అని ఆయన పరిశీలించడానికి వెళితే ఆయన పైన దాడి చేశారు ఎవరెవరు నారా లోకేష్ ఆలపాట్రాజా శ్రావణకుమారు అశోక్ బాబు వీళ్ళందరూ కలిసి ఎస్ఐ నాయక్ గారిని గుమ్మేశారంట కొట్టేశారంట దీంతో వారిపైన హత్యాయత్నంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బరాయించారు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది లోకేష్ సుంకర ఎస్ఐకి ఈ విచారణ బాధ్యతలు కూడా అప్పచెప్పారు ఏవై సెక్షన్లు పెట్టారంటే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ థర్టీ టూ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ టూ అయ్యే బాబు హెల్ప్ వచ్చిందండి సెక్షన్లు చదివి మరి ఇవే ఉన్నాయా ఇంకొన్ని కూడా పెట్టాల్సింది మొత్తానికైతే మరి అయినప్పటికీ మరి ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి మరి విచారణ చేస్తారు కాబట్టి మరి అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారా లోకేష్ని వీళ్ళందరూ అయితే చూడాలి ఏ వన్గా నారా లోకేష్ అయితే ఏ టూగా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏ త్రీగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఏ ఫోర్గా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమారు ఏ ఫైవ్గా పోత్రేని శ్రీనివాసరావు ఉన్నారు అసలు జరిగిన ఘటనకి ఈ కేసులకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఘటనకు కారణం ఏంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ బంధునివ్వడానికి పిలుపునివ్వడానికి కారణం ఏంటి పట్టాభి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పరుష పదజాలంతో దూషించాడు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాల కార్యాలయం పైన కూడా దాడులు చేశారు ఎవరిపైన కేసులు పెట్టాలి ముఖ్యమంత్రి గారిని దూషించినా పట్టాభి గారిపైన కేసులు పెట్టండి తప్పులేదు ముఖ్యమంత్రి హోదాకి ఆయన గౌరవం ఇవ్వాలి కాబట్టి కొంచెం ఆయన టంగ్ స్లిప్ అయింది కాబట్టి ఆయన మీద కేసులు పెట్టండి ఎవరైతే రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన దాడులు చేశారు తలలు పగలగొట్టారు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు కదా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళపైన కేసులు పెట్టండి కారు నంబర్లతో సహా పేర్లతో సహా బయటకు వచ్చింది వాళ్ళెవ్వరు అనేది వాళ్ళందరినీ వదిలేసి అసలు ఘటన కారణమైన పట్టాభిని వదిలేసి దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు వదిలేసి ఎస్ఐ పైన దాడి చేశారని లోకేష్ ఎమ్మెల్యే పైన కేసులు పెట్టడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మరి ఈ విషయం మాట్లాడితే నా పేరు కూడా కేసు పెడతారేమో నువ్వెందుకు వీడియో చేశావు ఈ వ్యవహారం మీద అని అది మరి దీన్ని తెలుగుదేశం పార్టీ మరి కోర్టులో ఏమైనా తేల్చుకుంటుందా మరి ఏంటని అయితే బెంచ్ చూడాలి ఎప్ప ఏదైతే అగ్గి రాచుకుందో ఎప్పట్లో ఆరే అవకాశం అయితే కనిపించటం లేదు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బంధుకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది బంధు కూడా అక్కడక్కడ కూడా పాక్షికంగా జరిగింది కొంతమంది అయితే బంధుని అయితే పాటించలేదైతే తెలుస్తూ ఉంది చూద్దాం మరి కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది ఈ వీడియో పైన నారా లోకేష్ ఇతర టీడీపీ నేతలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసులు పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి